ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇద్దరు కృష్ణుల పెళ్లి మనం సినిమాలో చూసాం, కానీ ఇక్కడ మాత్రం ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు పెళ్లి చూపిస్తా అంటున్నాడు మన కార్తీక్. మరి ఆ పెళ్లి హడావిడి ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తీక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. గుర్తుందా ఆ రోజు మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు నిన్ను వెనక నుంచి చూసి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు పట్టు పట్టి కూర్చున్నాడు. అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పలేదా? అయినా పర్లేదు అంటున్నాడు. మీ ఇంట్లో మన ప్రేమకు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోరు ప్రవీణ్. ఎందుకు? మీ అమ్మ ఒప్పుకోదా? కాదు. మీ నాన్న ఒప్పుకోడా? కాదు. తమ్ముడు ఒప్పుకోడా? ఈ సమాజం ఒప్పుకోదు. సమాజంతో మనకేం పని ఉంది? ప్రవీణ్ అంత మాట అనుకు. సమాజం అంటే మా నాన్నమ్మ. మా నాన్నమ్మ పేరే సమాజం. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి అయితేనే మా నాన్న మమ్మల్ని పెళ్లికి ఒప్పుకుంటుంది. సరే వాళ్ళ ఫోటోలు చూపి. ఇమ్మ మా పెద్దక్క. ఈ పెద్దక్క పండలేకుండా దాన్ని ఎవరు చేసుకోరు. సరే ఈ చిన్నక్కను చూడు. చిన్నక్కైతే ఎక్సిడెంట్ ఉన్నా కంపల్సరీ చేసుకుంటారు. మా ఒక ఫ్రెండ్ గా ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాల గురించి తిరుగుతాడు. సరే ఎవరో ఒక బుక్డాన్ని పట్టుకొచ్చేసి. పట్టుకొచ్చేస్తాను వెళ్ళు. హలో హలో. అరే కార్తీక్, ఒరే నీకు ఒక మంచి అద్భుతమైన పెళ్లి సంబంధం చూశాను రా. పెళ్ళా? పెళ్ళి? నువ్వు తొందరగా పెళ్లి బట్టలు వేసుకొని రెడీ వచ్చేసే ఇక్కడికి. ప్రవీణ్, పెళ్ళి అన్నావు, పెళ్లి పెళ్లి కూతురు ఏది, పెళ్లి ఏది చెప్పురా. అమ్మాయి నీకు వద్దు లేరా? ఎందుకు? అమ్మాయి బాలేదా? అమ్మాయి అద్భుతంగా ఉంది, అప్సరస. అయితే నాకెందుకు వద్దు? అంత అందమైన అమ్మాయి నీకెందుకు రా? పెళ్లి చేస్తావు లేదా? సరేరా, ఒట్టేసినావు కాబట్టి కంపల్సరీ నీకే చేస్తా. తొందరగా మీ అక్కని తీసుకొని వచ్చాయి. కాదు, ఎందు స్టేజ్ ఊగుతుంది అమ్మాయి కింద కింద గీక్తాంది మొత్తం. సిగ్గుపడుతుందా? అంటే అమ్మాయి మొహం చూసి నేను కూడా సిగ్గుపడతానా? నువ్వేంది మొగజాతే సిగ్గుపడింది. ఏంట్రా ఇలా ఉంది? ఈమె తోడు పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురు అక్కడ చిన్నప్పటి నుంచి కూడానే నేను సైకిల్ తొక్కాను అనుకో, అది చూసి మా చెల్లి సైకిల్ తొక్కడం నేర్చుకుండేది. అలానే ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను ఏం చేస్తే మా చెల్లి కూడా అదే అదే చేస్తుంది. ఈ బంపర్ ఆఫర్ కూడా ఉంది. మా సెట్రో నీకు మర్దన అవుతుంది. ఏ అంత దూరం పోకు. ఎందుకు? నేను చాలా దూరం పోయాం. ఇప్పుడు ఇప్పుడు పంతులు కావాలి కదరా. పంతులే కదరా. పెళ్లి కూతురు పిలిపించండి తొందరగా. బాబు, వాళ్ళ డాన్స్ ఎలా ఉంది? పెళ్లి కూతురు డాన్స్ కీర్తి సురేష్ లా ఉంది. ఆమె డాన్స్ ఎవడన్నా చచ్చి కీర్తి సురేష్ అయితే ఆమె ముందు డాన్స్ ఇస్తారు కదా. నీ పేరేంటి? కళావతి అండి. కళావతి? కలరావతి. కలరావతి. పెళ్లి బిడ్డల మీద కూర్చుని వెంకన్న స్కిట్ కాదా ఇది? కాదు, మా పెళ్ళి అవుతుంది ఇక్కడ. ఇంతమంది ఉండేసరికి వెంకన్న స్కిట్ అనుకొని వచ్చిన నేను. నువ్వు నా తల్లివి స్కిట్ లో. ఓ తల్లి అని గుర్తున్నా అదరా నీకు? నువ్వు తల్లి లేదా పెళ్లి చేసుకుంటున్నావు రా. ఆయన నీకన్నా బుద్ధుండాలా లేదా అమ్మా? నీ కూతురికి నా కొడుకు నుంచి పెళ్లి చేస్తావు. అయ్యో ఆంటీ, నేను అత్తగారిని కాదు ఆంటీ, ఇది వచ్చేసేసి మా సెట్రో. మా సెట్రో నేను అక్కన అన్నమాట. ఆవేశపడకు, ఆవేశంలో పోయేటట్టున్నావు. నా ఫ్రెండ్ సరే అమ్మా పెళ్లి కానీ అమ్మా పెళ్లి కూతురు ఈమె కాదు. ఆమె చూడు ఎంత మంచిగా ఉందో. ఆమె ఏంది డైలాగ్ లేవు, ఆమెకు మాట్లాడతలేదు. మీరు ఒక్కలే వచ్చిలా? అయ్యో ఏమైంది అత్తయ్య గారు ఎందుకు ఆడుస్తున్నారు? నన్ను నత్త అనకే నత్త ముఖం దాన.
ఈడనే గనక మా ఆయన ఉంటే మన సంతోషపడే చోడు. మరి మీ ఆయన ఎందుకు తీసుకురాలేదు? ఏ ఫ్రీ బస్ కదా, నేను ఒక్కదాన్ని ఎక్కొచ్చిన. ఇంకొక 20 రూపాయలు పెట్టుకుని నీ మొగ్గును కూడా తీసుకురావచ్చు కదా. ఎంత పిసినా తరంగా ఉన్నావేటి అత్తగారు. నన్ను పిసినారు తన కొడుకు నేర్పుతున్నావు కదా నేను కొడతానే ఆలోచిస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావేట. పెట్లా ఉండి చిన్నప్పటి నుంచి కూడా నేనేమైనా చేస్తేనా చేస్తా లేకపోతే చెయ్యదు. తాళి కట్టేటప్పుడు ఎప్పుడైనా పెళ్లి కొడుకు చూడొద్దు పెళ్లి పిల్లని. చూసిన అనుకో కళ్ళు పేలిపోతాయి. ఇక్కడనే మీ జాతకంలో అట్లుండదు. మరి మీ అమ్మ కూడా చూడొద్దు. మీ అమ్మ అయితే పుట్టుకునే ఇక్కడనే చనిపోతుంది. అతను చూసుకో ఇప్పుడు పెళ్లి కూతురు. దీని కోసం పెట్టినామంటే అయ్యో ఏమండి నెక్స్ట్ పోయారంటే కూర్చోండి. ఓ అవ్వో ఏంద్ర ఇది కుక్క మూతి పెడుతుంది. ఏంద్ర ఇది కుక్క మూతి పెడుతుంది. తాళి తీసి మీ తల్లికి ఇచ్చేయమ్మా. అయ్యో అత్తయ్య గారు చూడండి పవిత్రమైన తాళి తీసేయమంటాడు. మీ తాళి కొట్టి ఎట్లా తీస్తారా? దీన్ని ఉంచుకోవాలి నువ్వు. ఇక ఇది ఇంటికానే ఉండాలి. ఇక నా భార్య అంటే మళ్ళా అంటే నా జీవితం రాజమండ్రి బస్సే పో. అందుకనే వాణ్ణి బకరా చేసి వానికి ఇచ్చేసా. ఉరుములకి మెరుపులు తోడైనట్టు శ్రీదేవియే మేము ఏదో ఒక ఇదని అనుకుంటే ప్రార్థిని ఒకటి రాగానే ఈ స్టేజ్ ని ఒక ఊపు ఊపేశారు అంతే. ప్రార్థిని అంత చిన్న అక్కడి నుంచి ఎలా వస్తుంది, ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఐఎమ్ టెలింగ్ యు నో యువర్ ప్రొడిజీ, చైల్డ్ ప్రొడిజీ. అండ్ యాజ్ యూజువల్ శ్రీదేవి గారు దంచేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. దుమ్ము రేపారు అంది అంతే. అది ప్రార్థిని రాగానే శ్రీదేవి వాళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉంటది అనుకున్నాను. నిజంగా ప్రార్థన ఉందని తెలియదు నాకు. వాళ్ళ కాంబినేషన్ నిజంగా సూపర్, చాలా బాగా చేశారు.